సుధీర్ రష్మికి ఎదురైన పెద్ద ఆటంకం అంటే పెద్ద ఆటంకం అంటే ఇదేదో అనుకోమాకండి. సో బేసిక్గా అదేంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి. అయితే బేసిక్గా సుధీర్ రష్మిలు అంటే బులి తరఫ్కి కేరాపడ్ రాస్ అని చెప్పేసి అందరూ కూడా తెలిసిందే. సో ఒకప్పుడు సుధీర్ రష్మిలు ఎంటర్ అయ్యారంటే ఆ టీఆర్పీ రేటింగ్స్ కానీ యూట్యూబ్లో వీడియోస్కి వచ్చే వ్యూస్ కానీ సో నిజంగా చాలా అంటే చాలా హై లెవెల్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయగలం. అదే సంబంధించి రీచ్ కూడా అందుకుంటూ ఉంటుందన్నమాట. అయితే మనకి రీసెంట్గా జరిగిన ఈటీవీ బలగానికి సంబంధించి సుధీర్ రష్మిలు చేసిన నిజమేనే చెబుతున్నా అంటూ ఒక సాంగ్ అయితే చేశారు కదా. సో ఆ సాంగ్ సంబంధించి మనం డీటెయిల్స్ పరిశీలించినట్టయితే సో దాదాపు ఇప్పుడు మనకి 2 వారాల క్రితం ఆల్మోస్ట్ మనకి 3 వారాలు అవుతుందండి. సో ఈ 3 వారాలకు గాను మనకి 26 లక్షల వ్యూస్ అయితే రావడం జరిగింది. సో 59,000 మంది అయితే లైక్ చేయడం జరిగిందండి. అయితే బేసిక్గా ఇది ఇక్కడ వచ్చిన ఆటంకం ఏంటి అంటే సో ఒకప్పుడు సుధీర్ రష్మిలు సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తే సో దానికి సంబంధించి 1 మిలియన్ వ్యూస్ వచ్చేసి సో దాదాపుగా ఒక 1 కోర్ వ్యూస్ వరకు కూడా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అలాంటిది ఈసారి మనకు మనకి జస్ట్ 26 లక్షల దగ్గరే స్ట్రక్ అప్ అవడం అయితే జరిగిందన్నమాట. సో వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే సోషల్ మీడియాలో మనకి సుధీర్ రష్మిల ఇంటరాక్షన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఈ సాంగ్ అనేది అంతగా బూస్టింగ్ కూడా లేదు కాబట్టి సో ఇటువంటి ఒక వ్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఏదేమైనప్పటికీ సుధీర్ రష్మిలు ఆల్ టైం మనకి ఫేవరెట్గానే ఉంటారు. సో ఇక్కడ రీచ్ వచ్చినా రాకపోయినప్పటికీ కూడా సో వాళ్ళ మన మనసులో స్థానం ఖచ్చితంగా పదిలంగా ఉంటుందన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే సుధీర్ రష్మిలకు సంబంధించి మోర్ దెన్ ఇంకా కొన్ని సిచ్యువేషన్లు కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ సో షోస్ కానీ వస్తాయి కనుక సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీ అవుతారన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ సోషల్ మీడియా కూడా షేక్ అవడం ఖచ్చితంగా జరుగుతుందండి. సో ప్రస్తుతానికి సుధీర్ అన్న సినిమాలో నటిస్తున్నారు అండ్ అదేవిధంగా రష్మి గారు మాత్రం 2 షోలో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి సో వాటికి సంబంధించి సో కొంచెం హైలైట్ కానీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ముఖ్యంగా సుధీర్ అన్న లేకపోవడం పట్లనే మనకి టీఆర్పీ విషయంలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఐ మీన్ ఇక్కడ యూట్యూబ్లో కానీ సో ఇక్కడ వ్యూస్ అనేవి కూడా తక్కువగా వస్తున్నాయని చెప్పొస్తాం అన్నమాట. సో ఇది మ్యాటర్ ఎవరెవరైతే దీనికి సంబంధించి ఏమనుకుంటున్నారో అని కింద కామెంట్స్ వచ్చినా తెలియని ఫ్రెండ్స్. సో నా మనసులో ఉన్న మాట చెప్పాను అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. జై హింద్.